హాయ్ వ్యూవర్స్, 12th వీక్ నామినేషన్స్ లో టోటల్ గా 7 మెంబర్స్ నామినేట్ అవడం జరిగింది. కెప్టెన్ మినహా మిగతా అందరూ నామినేట్ అయ్యారు. సో ఈ లిస్ట్ అయితే మనకి మార్నింగే లీక్ అయింది కాబట్టి ఆల్రెడీ కొన్ని ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయిపోయినాయి. సో ఓపెన్ అయిన ఓటింగ్ పోల్స్ లో ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ పోల్ అయింది, ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇక ఇక్కడ పోల్స్ లో చూసుకుంటే షణ్ముఖ్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు, సన్నీ టాప్ 2 ప్లేస్ లో ఉన్నాడు. ఇక ఈ వారం థర్డ్ ప్లేస్ లో అయితే కాజల్ ఉంది, అంటే శ్రీరామ్ చంద్రని క్రాస్ చేసుకుని తనైతే థర్డ్ ప్లేస్ కి రావడం జరిగింది. శ్రీరామ్ చంద్ర 4th ప్లేస్ లో ఉంటే రవి 5th ప్లేస్ లో. ఇక డేంజర్ జోన్ లో సిరి ప్రియాంక ఉన్నారు. ఇక ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ ఓటింగ్ పొజిషన్స్ ఏ ఉన్నాయి. సో ఈ పోల్స్ చూస్తుంటే మాత్రం రవి కూడా డేంజర్ జోన్ లో పడేలా కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పుడు చూస్తున్న సైట్లో అయితే రవి 3rd ప్లేస్ లో ఉంటే ఇక సిరి హనుమంత్ 4th ప్లేస్ లో ఉన్నారు. ఇక డేంజర్ జోన్ లో అయితే కాజల్, శ్రీరామ్ చంద్ర, ప్రియాంక సింగ్ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు చూస్తున్న పోల్లో షణ్ముఖ్, సన్నీ సేమ్ ప్లేసెస్ లో ఉంటే శ్రీరామ్ చంద్ర 3rd ప్లేస్ లో, కాజల్ 4th ప్లేస్ లో, రవి 5th ప్లేస్ లో ఉన్నారు. ఇక సిరి ప్రియాంక అయితే ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. సో ఇక్కడ గ్రాఫ్ చూసుకుంటే తెలుస్తుంది మనకి ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ లో ప్రియాంక సింగ్ డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉంది, అలాగే సిరి కూడా డేంజర్ జోన్ లోనే ఉంది. సో ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎప్పటికప్పుడైతే చేంజ్ అయిపోతూ ఉంటాయి, మనమైతే ఇప్పుడే కరెక్ట్ గా ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి రేపటికి ఓటింగ్ పొజిషన్స్ ఎలా ఉంటాయో రేపటి వీడియోలో చూసేద్దాం. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ యొక్క మిస్డ్ కాల్ నెంబర్స్ కూడా ఇచ్చాను, మీరైతే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి మిస్డ్ కాల్ ఇచ్చేసేయండి, అలాగే ఓట్ కూడా చేసేసేయండి. సో ఎప్పటికప్పుడు ఓటింగ్ రిజల్ట్స్ తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను, తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మీ ఒపీనియన్ని నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.